జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు అందిస్తోంది. తెలంగాణ ప్రధాన కార్యదర్శి గురువారం టెలికాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించారు. ఇందులో ఖరీఫ్ 2019-20 సంవత్సరానికి గాను కస్టమ్ మిల్లింగ్ రైస్ను 30,988 మెట్రిక్ టన్నులు ఈ నెల 26లోగా పూర్తి చేయాలని మరియు రబీ 2019-20 సంవత్సరానికి గాను కస్టమ్ మిల్లింగ్ రైస్ 1,65,274 మెట్రిక్ టన్నులు మొత్తం 1,96,262 మెట్రిక్ టన్నులను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అనంతరం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేసి వీఆర్ఓలను ప్రతి రైస్ మిల్ దగ్గర 3 షిఫ్టుల వారీగా విధులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే 11 మండలాల్లోని 11 మంది తహసీల్దార్లు పర్యవేక్షణ జరపాలని, జగిత్యాల మరియు కొరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారులు మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి కూడా ఈ విషయంలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇటు విషయంలో జిల్లా కలెక్టర్ ఉదయం మరియు సాయంత్రం 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయరాదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అలాగే అధికారులందరికీ లక్ష్య సాధనకు ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో నూకపల్లి అర్బన్ కాలనీ వద్ద డంప్ యార్డులో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగా శ్రావణి ప్రవీణ్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న FSTP సెంటర్ను సందర్శించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్తో పాటు డిఈ లచ్చిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని టవర్ ప్రాంతంలో ఉన్న పురాతన ప్రధాన కూరగాయల మార్కెట్ను త్వరగా పునఃప్రారంభించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ జి రవికి గురువారం ఒక వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసిన రవి ఇందుకు సానుకూలంగా స్పందించడం జరిగిందని ఈ సందర్భంగా చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు ఉదయ శ్రీలత, మేక పద్మావతి, వల్లెపు రేణుక, అల్లే గంగాసాగర్, క్యాదాస్ నవీన్, బొడ్ల జగదీష్, గుగ్గిల హరీష్, పొంబాలరాము, కోఆప్షన్ సభ్యులు కొత్తకొండ వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ జగిత్యాలలో రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులతో కార్పొరేట్ వ్యవసాయం వచ్చి రైతులను నిలువున ముంచనుందని, బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ సీజన్లో మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఎలా అమ్ముకోవాలని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదని, మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లా రైతులు గురువారం పాల్గొన్న ఈ ధర్నాలో రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ రవికి ఒక వినతి పత్రం అందజేశారు. పట్టణానికి చెందిన ఉర్దూ దినపత్రిక విలేకరి ఆదిల్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆదిల్ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కూసరి రామచంద్ర గుండెపోటుతో గురువారం మృతి చెందారు. ఆయన భౌతికగా ఆయన ఈ సందర్భంగా సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం రామచంద్ర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ నాయకులు రాణా ప్రతాప్ సింగ్ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు గాదల రాజేందర్, కుర్మాచరణ్ రవి, తాడేపు రమణాలు ఉన్నారు. పట్టణంలోని 16వ వార్డు మాజీ కౌన్సిలర్ కూసరి రామచంద్ర గుండెపోటుతో గురువారం ఉదయం మరణించాడు.
ఈ సందర్భంలో జగిత్యాల శాసనసభ్యుల డాక్టర్ సంజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక కౌన్సిల్ కూతురు రాజేష్ తదితరులు ఉన్నారు. అనంతరం పట్టణంలోని 18వ వార్డుకు చెందిన తెరాస యూత్ నాయకులు గాదె కార్తీక్ అమ్మమ్మ సంజయ్ సత్యమ్మ మరియు ఓల్డ్ హైస్కూల్ ఉపాధ్యాయుడు కందుకూరి సురేందర్ అలాగే న్యాయవాది కరవతల భూమయ్య తల్లి రామలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం పరామర్శించారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్ సుక్క నవీన్, జిల్లా యూత్ అధ్యక్షుడు దావా సురేష్, తోట ప్రభు చిట్లరమణ తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ రవి గుగ్లోత్కు వక్ఫ్ భూముల ఆక్రమణపై, టవర్ సర్కిల్లోని వక్ఫ్ భూముల ఆక్రమణ గురించి మరియు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు బ్యాంకులో పెండింగ్లో ఉన్న వాటి గురించి జగిత్యాల పట్టణ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు యూనుస్ నదీం తమ పార్టీ కౌన్సిలర్ రజియుద్దీన్తో కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనుస్ నదీం వెంట నుమాన్, సమీర్, షానవాజ్తో పాటు పలువురు ఉన్నారు. పట్టణంలోని 13వ వార్డుకు చెందిన అస్గర్ మహమ్మద్ ఖాన్ దివ్యాంగుడు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ట్రై బ్యాటరీ సైకిల్ను అందించింది. ఇందుకు అర్హులైన మహమ్మద్ ఖాన్ తమకు సొంత ట్రై సైకిల్ ఉందని, ఇది వేరే వారికి అందివ్వాలని తెరాస మైనార్టీ నాయకులు ఖాజా సుల్తానుద్దీన్ అహ్మద్కు తెలియజేయడంతో ఆయన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ శ్రావణి దృష్టికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంలో 37వ వార్డులో తమకు ఏమీ ఆధారం లేదని బాధపడుతున్న తోపారపు జమునకు అస్గర్ ట్రై సైకిల్ను చైర్పర్సన్ చేతుల మీదుగా అందించి తమ ఉదారతను చాటుకున్నాడు. మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పడానికి అస్గర్ మహమ్మద్ ఖాన్ నిలవెత్తు నిదర్శనమని చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ శ్రావణి ఈ సందర్భంగా అన్నారు. ఈ సందర్భంలో స్థానిక ప్రజలు ఆయన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు భోగ వెంకటేశ్వరులతో పాటు కౌన్సిలర్లు అల్లే గంగాసాగర్, క్యాదర్స్ నవీన్ నాయకులు అహ్మద్ ఖాన్, సునీతారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీమతి స్వప్న మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు మరియు పిల్లలకు పోషక విలువల గురించి విటమిన్లు, ప్రోటీన్లు, క్యాలరీస్పై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలో ఈ సందర్భంగా న్యూట్రి గార్డెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఏ నిర్మల, రిజ్వానా, బి జ్యోతి, కె అరుణ, బి సుధారాణి, అఫరీన్, గంగా భవాని, షెహనాజ్ అస్కరి పాల్గొన్నారు. పెన్షనర్లకు అందని బెనిఫిట్స్. జిల్లా అధ్యక్షుడు హరియాష కుమార్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక పెన్షన్ మంజూరు కాక రాష్ట్రంలో 6 మాసాల నుంచి రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగిత్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరియాష కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా సంఘభవన్లో ఆయన మాట్లాడారు. రిటైర్ అయిన రోజే బెనిఫిట్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ 2016 డిసెంబర్ 24 ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఉన్నతాధికారులు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. మొదటి 6 నెలల ముందే బెనిఫిట్స్ ఫైల్ రెడీ చేయాలని ఆ ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొందన్నారు. ఈ మేరకు తమ రాష్ట్ర అధ్యక్షుడు గాదుల నరసయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక వినతిపత్రం కూడా సమర్పించామన్నారు. ఈ నెల 14 అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పదవి విరమణ రోజే అన్ని బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లాక్డౌన్ కాలంలో తగ్గించి ఇచ్చిన పెన్షన్ డబ్బులు పెన్షన్స్కు చెల్లించాలని సందర్భంగా ఆయన కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, పబ్బా శివానందం, రఘుపతి, విద్యాసాగర్, ప్రకాష్, గుడ్ల గంగాధర్, సైఫుద్దీన్, యాకూబ్, కరుణ, విజయలక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా గత 24 గంటల్లో 2176 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన తన కోవిడ్ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరీంనగర్ జిల్లాలో 120 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,79,246 చేరింది. వైరస్ నుంచి 1,48,139 మంది కోలుకోగా ఒక్కరోజే 2,004 డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 23,929 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా 30,037 యాక్టివ్ కేసులు ఉన్నాయని, గత 24 గంటల్లో 8 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,070 చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన కోవిడ్ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. Thank you.
జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది।